వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో ఇక్కడి భూములను సస్యశ్యామలం చేయడానికి ఏర్పాటు చేసిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆరోపించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు పనులు వేగవంతం చేయడం లేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి చెరువు పనులను పీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి సందర్శించారు. పనులు నడుస్తున్న తీరును పరిశీలించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎవరెవరికి నష్టపరిహారం వచ్చింది, ఇంకా గ్రామంలో పరిహారం రాని వాళ్ళు ఎంతమంది అన్న అంశంపై గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. అనంతరం ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి నుండి ఫాజిల్ నగర్ కు, అక్కడి నుండి మర్రిపల్లి, మర్రిపల్లి నుండి మల్లారం, కొనాయిపల్లి గ్రామ చెరువులకు, మెట్ట ప్రాంతాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో 11 కోట్ల రూపాయలతో మర్రిపల్లి చెరువు పనిని మొదలుపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెరువు పక్కన నష్టపోతున్న వ్యవసాయ భూములకు గాని ఇండ్లకు గాని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పనులను కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామ పంచాయతీ రికార్డు ప్రకారం ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు సక్రమంగా కడుతున్న వారికి కూడా నష్టపరిహారం ఇవ్వడం లేదని, పంట పొలాలతో పాటు బావులు పోయి రోడ్డెక్కిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమని అన్నారు. రజకులకు సంబంధించిన మడేలమ్మ గుడి పక్కనే పెద్దమ్మ గుడి కూడా చెరువులో పోతుందని, వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వడం లేదని వారు దుయ్యబట్టారు. గ్రామంలో కొందరు కమిషన్లు తీసుకుంటూ నష్టపరిహారం ఇప్పిస్తున్నారని, కమిషన్లు ఇవ్వని వారికి నష్టపరిహారం ఆపుతున్నారని, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు న్యాయపరంగా పరిష్కారం జరగాలని, లేదంటే చెరువు పనులు నిలిపివేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ బండ మల్లేశం యాదవ్, తీగల ప్రవీణ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. అసలు చెరువులో జరుగుతున్న లోపతాపాల గురించి చెప్పేది ఒకటి, పత్రికాముఖంగా జరుగుతుంది ఒకటి, ప్రాక్టికల్ గా గ్రామాలలోకి వచ్చి ఇక్కడ చూస్తే వాళ్ళ బాధలు తెలుస్తూ ఉన్నాయి, రైతాంగం బాధలు. ఇదే అధికారులు ఈ భూ సర్వే చేసినాడు, ఇవన్నీ పట్టభూములు జరిగినాయి. మళ్ళీ అదే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు వచ్చి మళ్ళీ సర్వే చేస్తే ప్రభుత్వ భూములకు వెళ్ళిపోయినాయి. అంటే కమిషన్లు ఇచ్చేనేమో పట్టా భూమి, కమిషన్లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూమి. ఇదేంది అంటే ఈ గ్రామంలో ఒక పైరోకారం పోయిండు, 2 ఇళ్ళకి ఇచ్చిన 4 ఇళ్ళకి పైసలు ఇస్తాను, కమిషన్లు ఇవ్వలే ఎవరై ఇవ్వలేదు సార్, వీళ్ళకి ఇవ్వకపోతే ఆ పైసలు ఆపిరు. కానీ తీరా వస్తే వాళ్ళకు మా నష్టపరం ఇవ్వండి అయ్యా, మాకు భూములు పోతున్నాయి, మా ఇండ్లు పోతున్నాయి అని అంటే వీళ్ళు అటాపుటికి వచ్చి, వాళ్ళు కాంట్రాక్టర్లు అట, కనీసం కాంట్రాక్టర్లు వచ్చి అటాపుటి వచ్చి మొత్తం నేల మట్టం చేసిరు. ఇప్పటి వరకు వాళ్ళకి పైసలు ఇగో పట్టా భూమి ఇది, ఇగో 3 ఎకరాల 27 గుంటలు బరాబరి పట్టభూమి. వీళ్ళ భూములను మాకు చెరువు పని ఆపుర్రి, మా నష్టపరారు ఈ రకంగా బంధించి ఈ ప్రాంత పరంగా నీకు కాంట్రాక్టర్లకు, దోపిడీ వర్గాలకు వెన్నుదనగా నిలిచి పైరోకారులకు ఇచ్చిన పైసలు తొందరగా పైసలు వస్తాయి. అదే పైరోకారు తెలియకుండా మాకు వచ్చిన తీసుకుందాం అంటే అలా పనులు కావు. నెంబర్ 40లో మా ఇండ్లుండి ఒక 3 ఇళ్ళకి పైసలు వచ్చినాయి, 2 ఇళ్ళకి పైసలు వచ్చినాయి, 4 ఇళ్ళకి పైసలు రాలేదు. మేము అందరం ఎరకలేము, ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక ఊళ్ళో ఆయన జాబ్ కొనుక్కొని అడగట్టుకున్నాం. భూమి కూడా సర్వే నెంబర్ 40ల 2 ఎకరాల 10 గుంటలు ఉంది, 33 సర్వే నెంబర్ల 1 ఎకరం 17 గుంటలు ఇంకా డబ్బులు రాలేవు. దాన్ని అడిగితే సార్ దగ్గర పోయి అడిగినాం, అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, లేట్ అయితే ఇప్పటి వరకు దానికి స్పందన లేదు. మొన్న వచ్చారు వాళ్ళు, కాంట్రాక్టర్ వచ్చి మట్టి తీసారు, మేమే ఆగమని చెప్పినాం, అది ఆగలేదు, అయినా కూడా మట్టి వేసేసి రోడ్డు